ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ నేను పుష్ప కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రెడ్ల కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గొప్పిరెడ్డి ఈ సందర్భంగా నర్సరావుపేట నుంచి కోటప్పకొండకు అభిమానులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో ఎమ్మెల్యే డాక్టర్ గొప్పిరెడ్డి విచ్చేశారు గొప్పిరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున జై గొప్పిరెడ్డి జై జై గొప్పిరెడ్డి నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రజలకోసం పుట్టినాడు ప్రజల్లోకి వస్తున్నాడు ప్రజలందరూ మెచ్చినోడు గోపిరెడ్డి గారు అడుగడుగున ప్రజల వైపు ప్రతి అడుగు ప్రజల కొరకు ప్రతి క్షణము ప్రజల కొరకు పోరాడుతాడు ప్రజలే తన దైవముగా ప్రజలే తన సైన్యముగా పరిపాలన చేయమని అన్నాడు గోపిరెడ్డి ఎస్ఆర్ జెండా పట్టి జగనన్న పాట పట్టి కథం తొక్కి కలిలాడు మన గోపిరెడ్డి మంచికి శ్రీరాముడు గెలిచే శ్రీకృష్ణుడు అడుగడుగో గోపిరెడ్డి అల్లడుగో గోపిరెడ్డి అడుగడుగున గోపిరెడ్డి ఆపదకు గోపిరెడ్డి వైఎస్ఆర్ జెండా పట్టి జగనన్న పాట పట్టి కథం తొక్కి కదిలాడు మన గోపిరెడ్డి జై 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 గోపిరెడ్డి జై 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 గోపిరెడ్డి జై 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 రాజన్న జై 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 జగనన్న పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మాసీనన్నా అన్నాతుల కన్న కొడుకు మనసీనన్నా పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా పొద్దు పొడుపు మాసీనన్నా కడుపేదల కంటి పాప మనసీనన్నా మల్లె మనసు గల్లోడే మాసీనన్నా తను వెళ్ళ సేవ గుణము గల్ల మనసీనన్నా వైసీపీ జెండలెత్తి మాసీనన్నా దండై గదిలిండు చూడే మనసీనన్నా పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా చూస్తుంటే మాసీనన్నా ప్రత్యర్థుల గుండెలదిరి మాసీనన్నా
వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అమ్మలకు ఆసరాయ మాసీనన్నా నన్న నడిచిన తొవ్వల మల్లెలు చూడరే అమ్మా అడిగింది ఇస్తాడు మాసీనన్నా అనుకున్నది సాధిస్తాడు మనసీనన్నా వెంట జనం ప్రభంజనం చూడవే ప్రతి సంవత్సరం కూడా దాదాపు 20,000 మందికి ఇక్కడ అన్ని కులాల వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటం కాకుండా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా మన హృదయపూర్వకంగా చప్పట్లతో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు కార్తీక వన సమారాధన ఇచ్చేసిన అన్ని కులాల వారు ఇక్కడ రెడ్లే కాదు చాలా కులాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మనతో పాటు నడిచేవాళ్ళు మన వెంట ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు నీడనిచ్చి ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
ఖచ్చితంగా వాళ్ళందర్నీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అప్పుడే ఈ సమాజంలో మనకి ఒక గౌరవం లభిస్తుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాం, రెడ్డి కులం అంటే కులం కాదు, ఇది గుణం. గుణం గొప్పదిగా ఉండాలి. ఈ యొక్క గుణానికి సంబంధించే ఈరోజు ఇన్ని కులాలు మన వెంట నడుస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం గ్రామాలకు వెళ్తాం, పల్లెటూరు వెళ్తాం, ఒక మర్రి చెట్టు కింద అన్ని కులాలు వాళ్ళు కూర్చుంటాం. అలాంటి మర్రి చెట్టు లాంటిదే ఈరోజు రెడ్డి కులం అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతో మంది మనల్ని నమ్ముకొని ఈరోజు గ్రామాల్లో ఉంటారు. వాళ్ళందరూ మనల్ని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు, మనతో పాటు నడుస్తూ ఉన్నారు. ఎందుకు ఇతర కులాల వైపు వెళ్ళాలంటే మనలో ఉన్న గుణాన్ని చూసి మనం మర్చిపోకూడదు. ఆ గుణం గొప్పది. ఆ గుణంతో మనం ముందుకు వెళుతున్నాం. మనకి చరిత్ర ఉంది, ఆ చరిత్రను కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈరోజు గుర్తు చేస్తున్నాం. అలానే మనం చూసాం ఈరోజు ఎంతో మంది పాలన చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూస్తున్నాం. అయితే చాలా మంది రెడ్లు స్తబ్దతగా ఉన్నారు. ఏదో మనం ఎలక్షన్ వస్తే ఓటేసి వెళ్దాం అనే కార్యక్రమం ఉన్నారు, కానీ హుషారుగా యాక్టివ్గా ఈరోజు పని చేయాలి, పని చేస్తేనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు అని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అద్భుతమైన పనులు చేశారు. ఇవాళ సచివాలయ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేది ఏ రాష్ట్రంలో లేదు. ఈరోజు ఈ దేశంలో మొట్టమొదటి ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అద్భుతంగా ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. అదేవిధంగా పాఠశాలలు ఈరోజు బ్రహ్మాండంగా విద్య మీద దృష్టి పెట్టి విద్యని ఈరోజు అద్భుతంగా ఈరోజు అన్ని పథకాలు ఇస్తూ పిల్లల్ని చదివించుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చదువు మీద ఆసక్తి కలిగే అంశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాదు ఇంగ్లీష్ మీడియం, ఈరోజు మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ఈరోజు వాళ్ళందరికీ రేపు భవిష్యత్తు ఉంటుందని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, అలానే రీసర్వే. ఈరోజు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేని ఇప్పుడు పాస్బుక్స్ డిజిటలైజేషన్ అంతా కూడా చేసి ఈ దేశంలో ఎవరు కూడా చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి ఈరోజు గుర్తు చేసుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, జుట్టుంటే మూడేసుకోవచ్చు, జుట్టుంటే ఏదైనా పెట్టుకోవచ్చు, జుట్టే లేకపోతే మూడేసుకోవడానికి కూడా మన ప్రభుత్వం లేకపోతే రోడ్డు మీద ప్రతి ఒక్కరూ మనల్ని చూసి మాట్లాడేవాడు. మన ప్రభుత్వం ఉంటే మనమే కాలర్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళే కార్యక్రమం చేస్తాం. మనల్ని చూసి మనల్ని నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్తారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా కనుగొనమయ్యే అవకాశం ఉందని చెప్పి ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అది ఈసారి మనం అందరం కూడా గట్టిగా పనిచేయాలి. నాకు చేయలేదు లేదా మాకు చేయలేదు అనే ఆలోచన పక్కన పెట్టండి. ఈ ఒక్కసారి 5 సంవత్సరాలు కూడా మనం కష్టపడి ఈరోజు అన్ని కులాలని జగన్మోహన్ రెడ్డి గారు తెలివి తక్కువని కాదు, ఒక బీజం వేశాడు, ఒక మొక్క వేశాడు, విత్తనం వేశాడు. ఆ విత్తనం తప్పకుండా భవిష్యత్తులో చెప్పయ్యే కార్యక్రమం జరుగుతుంది. అది మనం దాన్ని సంరక్షించే కార్యక్రమం మనం చేసుకోవాలి. ఈరోజు ఈ పార్టీకి ఒక బేస్లోకి ఓటర్స్ తీసుకొచ్చాడు, ఈరోజు అందరికీ ఓట్లు సంపాదించే కార్యక్రమం చేశాడు. ఏంటా ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అంటాడు అని చాలామంది మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఒక ప్లాట్ఫామ్, ఒక బేస్మెంట్ ఇవాళ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి పునాదులు వేశాడు. ఆ పునాదుల మీద రేపు ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి పునాది వేశాడు. మనం అర్థం చేసుకోవాలి, ఏంట్రా ప్రతి మీటింగ్లో ఇదే చెప్తారు అదే చెప్తారు, వాళ్ళని మనం గుర్తు రాలేదని చాలామంది మాట్లాడుకుంటారు. కానీ ఆయన వేసిన ప్రణాళిక ఒక 30 సంవత్సరాలకు ప్రణాళిక వేశాడు. ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనం 30 సంవత్సరాలు మళ్ళీ మనం అధికారంలో ఉంటాం, అన్ని కులాలు మనతో పాటు నడిచిన అన్ని కులాలకి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. కాబట్టి స్తబ్దుగా ఉండే కార్యక్రమంగా కాదు, ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈరోజు నాడు నేడు పాఠశాలలో పిల్లలందరికీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు. రేపు వాళ్ళు ఓటర్స్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేసే కార్యక్రమం చేస్తారు, గుర్తుపెట్టుకోండి.
ఆ బీజం వేసి వెళ్తున్నాడు ఆయన వేసాడు కాబట్టి దాన్ని సంరక్షించుకునే ఆ చెట్టుని మొక్కని మనం కాపాడుకోవాలి మొక్క పెద్దదైతే తుఫాను వచ్చినా సైక్లోన్ వచ్చినా ఏది వచ్చినా నిలబడుతుంది కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనే పరిస్థితికి తీసుకెళ్ళాలంటే ఈసారి మనం దాన్ని సంరక్షించుకుని కాపాడుకోవాలి ఖచ్చితంగా మన రాష్ట్రంలో మనందరికీ దిక్కు ఆయనే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయనే మనకి ఈ రోజు ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టించారు జైల్లో పెట్టారు 16 నెలలు మంజాల ఎన్నికల్లో 24000 తో ఓడిపోతే అయిపోయింది పని అయిపోయిందని పక్కన పెట్టారు కానీ ఇప్పుడే శివారెడ్డి గారు చెప్పారు లేసిన కెరటం లాగా మళ్ళీ లేసి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడా లేదా ఆ మనిషి ధైర్యం ఆ మనిషి సడవని నమ్మకం ఖచ్చితంగా ఆయనలో పోరాట తత్వం ఎవరికి లేదు రాదు అని చెప్పి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అది అన్ని కూడా మనకు ముఖ్యం ఆయన్ని మనం సంరక్షకుల్లాగా చూసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన్ని గెలిపించుకోవాలి అని చెప్పి ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నా అట్లానే ఒక కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి వాటన్నిటిని సరి చేసుకొని పోదాం ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు ఎవరిని కూడా పక్కన పెట్టొద్దు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే కార్యక్రమం చేద్దాం మళ్ళీ నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేద్దాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు గౌరవనీయులు శాసనసభ్యులు గోపిరెడ్డి సార్ గారికి అలాగే బ్రహ్మానంద రెడ్డి గారికి ఇక్కడ చాలా మంది నాకు పరిచయం లేరు దానివల్ల నేను పేరు తీసి మాట్లాడలేకున్నాను బట్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ఈ వనభోజనానికి హాజరైనటువంటి రెడ్డి కులస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా ఎంతో అదృష్టవంతులం దానికి కారణం మన త్రికోటేశ్వర స్వామి పైన పాత కోటేశ్వర స్వామి ఉంటారు కింద కూడా స్వామి ఉన్నారు నాకెందుకో పైకి వెళ్తేనే ప్రశాంతత వస్తుంది దానివల్ల నేను ఎక్కువగా రెగ్యులర్గా పైకి వెళ్ళేసి కొద్దిసేపు ఉండి 5-10 మినిట్స్ కూర్చొని వచ్చేస్తా ఉంటాను కిందకి అంతటి అదృష్టం మనందరికీ కలిగినందుకు త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ రెడ్డి కులస్తులందరికీ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు దానివల్ల నేను మాట్లాడట్లేదు అయినా మీరు ఎవరూ నన్ను పిలవలేదండి నేనే వచ్చాను అది పిలిచారని పిలవలేదు నన్ను నేనే వచ్చాను అది త్రికోటేశ్వర స్వామి పంపించి ఉంటాడు బహుశా ఈరోజు నేను మార్నింగ్ స్వామి దగ్గరికి వచ్చాను అక్కడ తెలిసింది నాకు ఇట్లా ఉన్నదని అందరూ సోదరులందరికీ అన్నలకి అమ్మ నాన్నలకి అందరికీ ఇక్కడికి వచ్చి ఇచ్చేసినటువంటి ఇంతమందిని చూస్తూ ఉండడం నేను రాయలసీమ నుంచి వచ్చాను చాలా ఆనందంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం చంద్ర షాపింగ్ మాల్లో 13వ వార్షికోత్సవ సంబరాలు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండగల సేల్ 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి 2వ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్ 3వ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి 3000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల విలువ గల ప్రీమియం శారీ స్పెషల్ కలెక్షన్స్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ రెడీమేడ్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు అవాక్కయ్యే తగ్గింపు ధరలు సరికొత్త కలెక్షన్లు అద్భుతమైన ఉచిత బహుమతులు 13వ వార్షికోత్సవ సంబరాలు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండగల సేల్ విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ రజ్జక అన్నదాన సత్రమునందు రజ్జకుల వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఈ కార్యక్రమం ప్రెసిడెంట్ మర్రిపూడి రాంబాబు సెక్రటరీ దావులూరి శ్రీనివాసరావు మహిళా కన్వీనర్ నూతలపాటి శివలీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
సైనికులు సోదరులందరికీ సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు కార్తీక సమారాధనకి ఈరోజు సోదరి సోదరులందరూ ఇక్కడ సమావేశం అవటం అట్లానే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా మన సోదరులందరూ కూడా మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి మాకు ఎంతో అండగా నిలబడి అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ అటు రామరావు గారు కానీ ఇటు మన శ్రీనివాసరావు గారని ఉద్యోగ సంఘాల నుంచి మన రాము మాస్టర్ అందరూ కూడా సహకరించే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సత్రం అభివృద్ధికి మేము ఖచ్చితంగా కమిటీ కట్టుబడింది ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేసే విధంగా అన్నీ కూడా మాట్లాడుకొని చర్చించుకున్నాం ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలను కూడా వాళ్ళని కూడా మాట్లాడుకొని అందరినీ కలుపుకొని ఒకే వేదిక మీద నుంచి వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తాం అదేవిధంగా నర్సరాపేటలో కూడా వీళ్ళకి దూబీఘాట్ స్థలాలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఫైనలైజ్ అయిపోయింది ఆ పేర్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం మరి ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా మన రజకుల నుంచి పళ్ళ పట్టాలు కూడా పెట్టే కార్యక్రమం చేద్దాం అవి కూడా కంప్లీట్ చేయించి మీకు అందరికి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తున్నాను అలానే మన నియోజకవర్గంలో కూడా రేపు అందరూ రజకుల యొక్క ఆత్మీయ సమావేశం ఒకటి ఏర్పాటు చేయించి రేపు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే కార్యక్రమం మాకు ఆశీస్సులు తెలిపే కార్యక్రమం కూడా చేయాలి మీరు అందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు రాజ్యసభ పంపించడం కానీ మంత్రివర్గంలో స్థానం కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేశారు అయితే రజకులకి ఒక ఎమ్మెల్సీ కావాలని ఫస్ట్ నుంచి కోరుకుంటూ ఉన్నారు దీన్ని ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాం ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ దాంట్లో మొట్టమొదటి రజకులకి అవకాశం కల్పిస్తానని కూడా చెప్పారు ఖచ్చితంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కోటప్ప కొండనందు నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క స్థలం కేటాయించే కార్యక్రమం కానీ ఆ తర్వాత బిల్డింగ్ కోసం 25 లక్షల రూపాయలు అయోధ్య రామరెడ్డి గారు దీన్ని శాంక్షన్ చేయటం చాలా సంతోషమైన విషయం ముఖ్యంగా అయోధ్య రామరెడ్డి గారు వెన్నుండి మా గోళభావాన్ని నడిపిస్తూ ఉంటారు ఆయనే దగ్గరుండి ఆయన కూడా చెప్పాడు చాలా సార్లు చాలా కష్టపడుతుంది చాలా ఆయన కూడా పాపం మా నర్సరావుపేటలో గడప గడప జరుగుతూ ఉంటే ఒక రోజు కాదు 4 రోజులు 5 రోజులు కంటిన్యూస్గా మాతో పడుతుంది చాలా కష్టపడే మనస్తత్వం ఎక్కడికైనా వెళుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్ల పనితీరు పరిశీలిస్తే నాకు తెలిసి టాప్ 5లో ఉంటుంది గోళభావం ఖచ్చితంగా బాగా కష్టపడి పని కాబట్టి ఆమె మనస్సు చూసి ఆమె పనితీరు చూసి 30 సెంట్లు స్థలం ఈరోజు కేటాయించడం జరిగింది దానికి ఈరోజు మేము స్థలం కేటాయిస్తే అయోధ్య రామరెడ్డి గారు ఇవాళ ఫండ్స్ కూడా కేటాయించారు భవిష్యత్తులో కూడా ఆర్థిక సహాయం చేయడానికి మా వంతు కృషి చేస్తాం తప్పకుండా ఎందుకంటే ఇది మాకు చరిత్ర సంఘం రావడమే ఒక అదృష్టం ఒక దేవుడు మనకు సత్రం ఇచ్చారు ఈ ఎమ్మెల్యే గారు ఇంకొక దేవుడు వచ్చి 10 లక్షలు ఇచ్చారు నిజంగా ఈ చిన్న కులాన్ని గౌరవించాలంటే ఈ వైఎస్ఆర్సి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇందాక రెడ్ల సత్రంకి వెళ్ళాను ఎంత గౌరవంగా ఎంత వినయ విధేయంగా చూపారంటే ఆ ప్రేమ నిజంగా మరవలేనిది అంటే ఇందాక చెప్పారు రెడ్డి అంటే ఒక రెడ్డి కులం కాదు గుణం అని గుణాలు అందరూ ఉంటారు కానీ రెడ్డి అంటే ఒక మంచితనం అని చెప్పి మన వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నిధులు లేసిన దగ్గర చూస్తా ఉన్నాము రెడ్డి ఎమ్మెల్యే గారితోనో ఎంపీ గారితోనో మేము నిధులు లేసిన దగ్గర వాళ్ళతోనే తిరుగుతాం మీటింగ్లకు కానీ మా కులంలో సమస్యలు వచ్చినా కానీ ఏ చిన్న సమస్యలు వచ్చినా కమిటీ సమస్యలు వచ్చినా కానీ మేము ఎక్కువగా వెళ్ళేది కూడా రెడ్డి సార్ల దగ్గర అని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం సార్ ఎందుకంటే ఏ చిన్న సమస్యలో కానీ మంచితనంగా తీసుకొని అది పెద్ద సమస్యగా చూసి మాకు ఆ సమస్య పూర్తయ్యే వరకు కూడా నిలబడేది ఎవరు అంటే ఆ రెడ్డి కులంలో నాయకుడు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ
గారు స్వామి మాస్టర్ గారు మాకు కూడా గురువు గారు ఆయన చాలా మంచి మనిషి మంచి హృదయం గల మనిషి ఆయన ముదిరాజుల కార్పొరేషన్ డైరెక్టర్ చేసిన తర్వాత నిజంగా అప్పటి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా నా కోసం మీ యొక్క ముదిరాజుల సంక్షేమం కోసం ఆయన బయటకు వచ్చి ఈ యొక్క కార్పొరేషన్ డైరెక్టర్ తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మేమందరి మనవులుకునే వ్యక్తి ఈరోజు మాతో పాటు ఉండటం మాకు కూడా గొప్ప వరం. ఈరోజు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్వర్డ్ క్లాసులని జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈరోజు నిధులు కేటాయించడమైన రాజకీయంగా వాళ్ళకి ఒక వేదిక కల్పించారు, ఒక వేదిక మీద నుంచి మాట్లాడటానికి ఒక అవకాశం ఇచ్చారు. అట్లానే ఈరోజు మా పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు మేము కార్పొరేషన్ డైరెక్టర్గా చెప్పుకునే గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. బీసీలందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజుల్లో మార్పు కనపడుతుంది. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే హ్యాట్రిక్ సాధించాలి, మంత్రిగా ఎదగాలి, రాష్ట్రం యావత్తు వారి సేవలు విస్తరించాలి, వారి మంచి మనసు సుగంధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నలుమూలలా పరిగెళ్ళాలని చెప్పని త్రికోటేశ్వర స్వామిని మనందరము గట్టిగా చప్పటం ద్వారా ప్రార్థించుకుందాం. ఎవరు వెళ్ళినా సరే కాదనకుండా ఉండే దైవం వారిది. ఇటువంటి ఈ రోజుల్లో ఈ కాలంలో ఎన్ని బయట విషయాలు విన్నా సరే మనం అందరం కూడా వారి వెన్నంటి ఉందాం, వారి వెన్నంటే ఉంటాం. మీ వెనకనే వెళ్ళి మీ నాయకత్వాన్ని బలపరిచి మిమ్మల్ని శాసనసభ్యులుగా చూసుకోవడమే మా అందరి యొక్క ధ్యేయం. అన్ని అనగాదల వర్గాల వారిని అదే కోరిక, మా బంధువులందరికీ కూడా అదే చెప్పని ప్రతి ఒక్కరి తరఫున నేను మీకు మానయిస్తున్నాను. మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి అని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు ఇద్దరు కూడా సోదర బావులు, ఇద్దరు ఇటు పక్క కోటి ఇటు పక్క పాలపతి వెంకటేశ్వరులు ఇద్దరు సోదరులు. మాకు దగ్గరుండి ఏ పని ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళకి చెప్తే నిమిషాల మీద పని చేసుకొని వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళని మేము కూడా సోదరుడికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇచ్చాం, ఆ తర్వాత గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చాం, రాష్ట్ర డైరెక్టరు. అట్లానే కోటికి ఎస్టీసీఎల్ నర్సరావుపేట నియోజకవర్గం ఇచ్చాం, తర్వాత మండలంలో చేశాడు. మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా అతనికి కూడా మంచి పదవులు ఇచ్చి కార్యక్రమం చేసి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా మీరందరూ మాతో పాటు నడవాలి, మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వి న్యూస్. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.